అమరావతి రాజధాని వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు అంశం ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పొంగూరు నారాయణ విచారణను ఎదుర్కొంటున్నారు. ఏపీసీఐడి అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు పి నారాయణను ఆయన ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా నారాయణ స్టేట్మెంట్ ను నమోదు చేస్తున్నారు. ఈ విచారణ కోసం ఈ ఉదయమే ఏపీసీఐడి అధికారులు గుంటూరు నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. నారాయణపై ఇంట్లో విచారణ జరపడానికి సిఐడి అధికారులకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చిన మూడో రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఆయనకు అందజేసిన 160 సిఆర్పిసి కింద ఈ విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పి నారాయణ. ఈ కేసులో విచారణ రావాలంటూ ఇది వరకు అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై 2 రోజుల కిందటే తన నిర్ణయాన్ని వెల్లడించింది హైకోర్టు. ఆయన విచారించడానికి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సిఐడి కార్యాలయంలో కాకుండా హైదరాబాద్ లోని ఇంటి వద్దే ఈ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది. నారాయణ ఆరోగ్యం, ఆయన శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ వెసులుబాటును కల్పించింది. సిఐడి అధికారుల పలు కీలక ప్రశ్నలకు నారాయణ నుంచి సమాధానాలను రాబట్టుకుంటున్నట్లు చెప్తున్నారు. దీని తర్వాత వారు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.